ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన స్వరం ఓ గంగా ప్రవాహం. ఆ స్వరంలోంచి వెలువడే ప్రతి పాట మంచు శిఖరాలపై నుంచి మనసులోయల్లో దూకే జలపాతం. పాటకి పరిమళాన్ని అద్ది పరవశాన్ని నేర్పిన స్వర సౌరభం ఆయన సొంతం. ఆయన పాటకి పలకరించడం తెలుసు, పులకరించడం తెలుసు, శ్రోతల హృదయాలను అలంకరించడమూ తెలుసు. ఆ గాత్రంలో పల్లవించే ప్రతి పాట దేవరాగం. సినిమా పాటలని, భక్తిగీతాలని కొత్త పంథాలో పరవళ్లు తొక్కించిన బాలుగారి కంఠం ఒక సుస్వరాల కడలి. సినిమా సంగీతాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని అసమాన రీతిలో మేళవించిన సంగీత స్రష్ట ఆయన. కష్టాల గమకాలలో ఆరోహణలను, అవరోహణలను చేసి స్వరశిఖరాలను అధిరోహించిన సంగీత చక్రవర్తి ఆయన. పేరుకి తగ్గట్టే సినిమా పాటకి ఆయన స్పెషల్ పర్సన్. అందుకే ప్రేక్షకుల హృదయాలలో ఆయన పేరు గుడిలా మలచబడిన ఒక పాటల పర్ణశాల. తెలుగు పాటకు, తెలుగు మాటకు స్వరంతో అలంకారం చేసిన రాగాల మాల. ఆయన అమృత స్వరాల జల్లులో తడవని తెలుగువాడు ఉంటాడంటే అది కళ. భావగాంభీర్యాన్ని, గాన మాధుర్యాన్ని గాన గంధర్వంగా పలికించిన గాత్రం ఆయనది. తుంబుర నారద గానసాగర సంగమాన ఉద్భవించిన నాదామృతం ఆయన గాత్రం. అందుకే ఆయన పాడని పాటలేదు, పాడలేని పాటలేదు. విషాదంలో అయినా, విరహంలో అయినా, హుషారు గీతాలలో అయినా, నిషాగీతాల్లో అయినా స్వరంతో సంగీత తేనెలను కురిపించడం ఆయన గళ స్వభావం. తన గళం నుండి వచ్చిన స్వరాలతో అనంత రాగాలని అబ్బురపరచగలరు బాలు. ఆ గీతాలన్నీ నిండు గోదారిలా పరవళ్లు తొక్కుతూ ప్రేక్షకుల మదిగదులలో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. అందుకే మిగతా అందరి గాయకులకి పాట మీద పట్టు చిక్కితే తెలుగు సినిమా పాటకి తన గళంతో స్థాయిని పెంచిన ఆ గానగంధర్వుడికి మాత్రం పాటే పట్టుబడింది. సినిమా పాటతో అభిమానులకు ఆయన గానగంధర్వుడు, జీవితంలో స్థితప్రజ్ఞత సాధించిన ఋషీవర్యుడు. సంగీతమే ఆయన మతం, పాటే ఆయన దైవం. సమభావం, ఋషిత్వం, గాంభీర్యం, మానవత్వం, పరిపక్వత, దైవభక్తి, నిరాడంబరత అనే సప్తస్వరాలు కలిగిన సంపూర్ణ రాగం ఆయన జీవితం. అందుకే బాలుగారి పాట ఎల్లదేటి పాట, ఎల్లలు లేని పాట. అందుకే ఆయన స్వరగాన మాధుర్యం నిరంతరాయంగా కొనసాగాలని కోరుకుందాం.